పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. టీడీపీ ఆఫీస్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్ ఇన్ఛార్జీ ఏఈ యశ్వంత్ కు పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటే టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం దారుణమన్నారు. ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, హరిబాబు, సుబాన్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు మీటర్లు, మోటార్లకు మీటర్లు, మోటార్ మీటర్లు, మోటార్లకు మీటర్లు, మోటార్లకు మీటర్లు, విద్యుత్ ఛార్జీలు వెంటనే, విద్యుత్ ఛార్జీలు వెంటనే, జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, జగన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.